వరంగల్ జిల్లాలో వినాయక నిమజ్జనం కన్నుల పండుగ కొనసాగుతోంది. వినాయక నిమజ్జన కార్యక్రమానికి పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశామని వరంగల్ సిపి తరుణ్ జోషి తెలిపారు. ఏసీపీ కలకోటగిరి మాట్లాడుతూ రాత్రి సమయంలో గణేష్ నిమజ్జనానికి వస్తున్న మహిళలు జాగృతగా ఉండాలని సూచించారు. గణేష్ నిమజ్జన మహోత్సవాల్లో అపశృతి తలెత్తకుండా జాగ్రత్త వహించాలని మండప నిర్వాహకులు పలు సూచనలు ఇచ్చామంటున్న వరంగల్ ఏసీపీ కలకోటగిరితో మా రిపోర్టర్ శ్రీధర్ ఫేస్ టు ఫేస్. 9 రోజులు పూజలు అనుకున్న గణనాథుడు ఈ రోజు గంగమ్మ వరికి చేరుకున్న పరిస్థితి అయితే వరంగల్లో ఉన్నదని చెప్పుకోవచ్చు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపుగా అన్ని గణపతి మండపాలకు వెళ్లి గణనాథుడు నిమజ్జనానికి పరుగులు తీస్తున్న పరిస్థితి ఉన్నదని చెప్పుకోవచ్చు. ప్రతి నిమజ్జనంలోనూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులను ఆదేశానుసారంగా చేసుకోవాలని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు చేసింది. దీనిలో భాగంగా డీజీపీ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా పోలీస్ శాఖ పూర్తిగా అప్రమత్తమని చెప్పుకోవచ్చు. దాదాపుగా గ్రేటర్ నగరంలో దాదాపుగా 1300 మంది పోలీస్ సిబ్బందితో నిమజ్జన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం గ్రేటర్ నగరంలోని సెంట్రల్ జోన్లో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి మట్టెవాడకు చెందిన ఏసీపీ గారు మనతో ఉన్నారు అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ రోజు మరి కాసేపట్లో ఏదైతే గణేష్ నిమజ్జనాలు కూడా పూర్తి స్థాయిలో ప్రారంభం కాబోతున్నాయి. నమస్కారం అండి, గిరికుమార్ కల్కోట, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వరంగల్ డివిజన్. మన వరంగల్ డివిజన్ పరిధిలో మొత్తం 3 పోలీస్ స్టేషన్లు, మట్వాడ పోలీస్ స్టేషన్, ఇంతజార్గంజ్ పోలీస్ స్టేషన్, మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ఉంది. మట్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో కోట చెరువు ఉన్నది. ఇక్కడ చిన్నవడ్డపల్లి ఇంతజార్గంజ్ పోలీస్ స్టేషన్లో ఉర్సు రంగం అని చెప్పేసి మిల్స్ కాలనీ పరిధిలో ఉంది. ఇంకొక చిన్న చెరువు కూడా ఉంటుంది, ఆ చెరువులో కూడా నిమజ్జనం కూడా జరుగుతున్నది. మన కాడ మొత్తం సుమారు 550 వరకు విగ్రహాలు మన డివిజన్లో పెట్టారు. కానీ 550తో పాటుగా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి విగ్రహాలు కూడా, చిన్నవి పెద్దవి కూడా అన్ని కూడా ఇక్కడికి వస్తాయి. ఎస్పెషల్లీ ఇక్కడ మన చిన్నవడ్డపల్లి ఉంది కదా, ఇక్కడ చాలా పెద్ద విగ్రహాలు కూడా వస్తాయని చెప్పేసి మనం అంటున్నాం. కోట చెరువు కాడ కూడా బాగా వస్తాయి, ఉరుసు కాడ కూడా వస్తుంటాయి. సో వీటన్నిటి కోసం అని చెప్పేసి మా యొక్క పరిధిలో 250 మంది పోలీస్ సిబ్బంది మరియు 100 మంది ఎన్సీసీ క్యాడెట్స్ తోటి మొత్తం 350 మందితో మనము ఈ యొక్క బందోబస్తు ఏర్పాటు చేశాము. కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేశాము. ఒక్కొక్క నిమజ్జనం పాయింట్లో 16 సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశాము. ఎన్ రూట్లో కూడా చేపించేశాము. భక్తులందరూ కూడా ఆర్గనైజర్తో కలిపి మీటింగ్ కూడా పెట్టాము. మనం ఏంటంటే ఏదైనా కూడా సింగిల్ లైన్లో రావాలి, ఇన్ టైంలో రావాలి, ఎలాంటి గొడవ చేసుకోవద్దు, డీజేలు పెట్టుకోవద్దు అని చెప్పేసి మనం విజ్ఞప్తి కూడా చేశాము. సో మా పోలీసు వాళ్ళకు కూడా వాళ్ళని కొంచెం పుషప్ చేసేసి ముందు పంపించామని చెప్పేసి అన్నాము. సో ప్రశాంతంగా జరుగుతుంది. గతంలో కూడా ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినటువంటి దాఖలా లేదు కాబట్టి సిపి గారి పర్యవేక్షణలో సిపి సార్ కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. డీసీపీ పుష్ప మేడం, సెంట్రల్ జోన్ మేడం గారు, నేను తర్వాత అందరం కూడా ప్రతి ఒక్క ఇమర్షన్ పాయింట్లో ఒక ఏసీపీ స్థాయి అధికారిని కూడా ఇన్ఛార్జి పెట్టాము. సీఏలను ఎస్ఏలకు ఉంచాము. ప్రశాంతంగా అవుతుంది. భక్తులు కూడా సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే దారిలో గుండా వలిసేటువంటి వాహనాలకు డ్రైవర్లు తీసుకొచ్చిన బాధ్యత ఏంటి? అదేవిధంగా నిమజ్జనం జరుపుకుంటున్నటువంటి వారికి ఎలాంటి ఇచ్చారు? ముఖ్యంగా డీజేలతో కానీ చప్పుళ్లతో కానీ వచ్చేటువంటి వారికి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి? యా, ఇప్పుడు ఎప్పుడే కానీ గణేష్ మండపం కానించి విగ్రహాన్ని కదిలించిన తర్వాత వాహనం మీద పెట్టేసి నిమజ్జనం జరిగే వరకు ఉన్నటువంటి ఈ ప్రాంతం ఏమైతే ఉంటుందో ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్లేస్. సో అక్కడ మండపాల దగ్గర ఉన్నటువంటి మా పోలీస్ అధికారులు వాళ్ళు ఏం చేస్తారు, నిర్వాహకులతో మాట్లాడి అన్ని ఇన్స్ట్రక్షన్ చెప్పేసి ప్రశాంతంగా పోవాలి, డీజేలు పెట్టకూడదు, ఓవర్ స్పీడ్ తోడు పోవద్దు, డ్రైవర్ ఎప్పుడు కూడా బండిలోనే ఉండాలి, సరిపోని డీజిల్ కూడా పెట్టుకోవాలి అని చెప్పటము. అంతేకాకుండా మన రోడ్లు కూడా కొంచెం ఇరుకుగా ఉంటాయి కాబట్టి ఒకటే వరుసలో పోవాలి, ఇంకో రెండో వైపు మాత్రం ఫ్రీగా ఉంచాలి. ఒక వెహికల్ కనుక ఆగిపోయిందని చెప్పేసి దాన్ని ఓవర్ సైడ్ చేసేసి పక్క నుంచి లెఫ్ట్ నుంచి వచ్చేసో రైట్ నుంచి వచ్చేసో జామ్ చేయొద్దని చెప్పేసి మేము కోరటం కూడా జరిగింది. అంతేకాకుండా నిమజ్జనము చేసిన తర్వాత కూడా పోయే యొక్క ఎన్ రూట్లో కూడా ప్రశాంతంగా పోవాలి, ఎలాంటి గొడవలు చేయకుండా కొంచెం ఎగరటం అవన్నీ కూడా చేస్తుంటారు. అయిపోయిన తర్వాత అలాంటి చేయొద్దని చెప్పి నిర్వాహకులను మేము విజ్ఞప్తి చేస్తాం. వాళ్ళు కూడా దానికి సహకరిస్తామని చెప్పారు. ప్రధానంగా రాత్రి సమయంలో కూడా గణేష్ నిమజ్జనం జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో దొంగల బెడద కానీ ఇంకేదైనా, అంటే ముఖ్యంగా లేడీస్ వస్తుంటారు, వారికి సంబంధించిన పిల్లలు వస్తుంటారు, వారికి ఎలాంటి సూచనలు ఇస్తున్నారో, ఎలాంటి జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది? యా, ఇప్పుడు గణేష్ నిమజ్జనం అనేది ఇంచుమించుగా మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయినా కూడా చాలా వరకు ఏంటంటే సాయంత్రం కూడా కొన్ని స్టార్ట్ అవుతాయి, నైట్ కూడా అవుతుంటాయి, పూజలు కూడా చేస్తుంటుంటారు. ఈ గణేష్ నిమజ్జనంలో భక్తులు చాలా ఎక్కువ సంఖ్యలో రోడ్డు మీద నిలబడటమే కానీ దాన్ని చూడటం కూడా జరుగుతుంది. చూసినప్పుడు ఈ దొంగలు కనుక ఎవరైతే ఉంటారో వాళ్ళు మెడలలో, జోబులలో ఉన్నటువంటి విలువైనటువంటి బంగారం లేదా వీటిని కత్తిరించేందుకే అవకాశం ఉంటుంది. అందుకనే మఫ్టీలో మా యొక్క పోలీసులు కూడా అక్కడ ఉంటారు. ఉన్నటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటే మటే మేము కస్టడీ తీసుకుంటాము. వీఆర్ అలర్ట్, విజిలెంట్ గా ఉన్నాం. రైట్, ఈ విధంగా గిరిగారు చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి చెరువులో మాత్రము నిమజ్జనం చేసేందుకు పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉందని చెప్పు చిన్న పెద్ద పిల్ల పాప పూర్తిగా నిమజ్జనం కోసం అయితే ఏర్పాటు పూర్తిగా చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు ప్రస్తంగా మనం చిన్నబడ్డపల్లి చెరువు వద్ద ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మాత్రం పూర్తిగా ఎన్ని ఏర్పాట్లను చేశారు ముఖ్యంగా రెస్క్యూ టీం కూడాము పూర్తిగా అందుబాటులోకి వచ్చింది అదే విధంగా పూర్తి స్థాయిలో కూడాము నిమజ్జనాలు జరిపేందుకు మాత్రము అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే దాదాపుగా ఈ చిన్నబడ్డపల్లి చెరువు వద్ద మాత్రం దాదాపుగా అధిక సంఖ్యలో ఇక్కడికి గణనాథులు ఇక్కడికి వచ్చే అవకాశం అయితే ఉండదని చెప్పేసి ఏసీపీ గారు చెప్తున్న పరిస్థితి ఉన్నది ఈ నేపథ్యంలో పూర్తిగా టీములను కూడా ఏర్పాటు చేశాము ముఖ్యంగా రాత్రి వేళల్లో ఏదైతే గణనాథులను తిలకించేందుకు వచ్చినటువంటి మహిళలు అయితేనేమి చిన్నపిల్లలు అయితేనేమి అప్రమత్తంగా ఉండాలి దానికి సంబంధించిన విషయంలో పూర్తిగా నిఘాను కూడా ఏర్పాటు చేశాము సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశాము పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేసి గణేష్ నిమజ్జన మహోత్సవాలను అంగరంగ వైభవంగా జరిపేందుకు మాత్రము ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఇక్కడ ఉన్నదని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని చెప్పుకోవచ్చు దాదాపుగా వరంగల్ నగరంలోని గ్రేటర్ వరంగల్ నగరంలోని సెంట్రల్ జోన్ అదేవిధంగా ఈస్ట్ జోన్ వెస్ట్ జోన్లను పూర్తిగా పోలీసులు అప్రమత్తమయ్యారు సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి అదేవిధంగా భారీ బందోబస్తు నడుమ గణేష్ నిమజ్జన మహోత్సవాలను మాత్రం ఘనంగా జరిపేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి వరంగల్లో ఉన్నదని చెప్పుకోవచ్చు దాదాపుగా ఇంకో గంట అంటే దాదాపుగా 4 నుంచి 5 గంటల వరకు భారీ నుంచి అతి భారీ వినాయకులు నిమజ్జన స్థలానికి చేరుకునేందుకు అయితే ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడిప్పుడే అక్కడ మండపాల వద్ద లడ్డు వేలపాటుతో పాటు పూర్తిగా తరలించేందుకు మాత్రం మండపాల నుంచి గణనాథం తరలించే చిన్నాహాలు మాత్రం కొనసాగుతున్న పరిస్థితి వరంగల్లో ఉన్నదని చెప్పుకోవచ్చు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ విజయ్తో శివ 99 వరంగల్.